హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈరోజు మన టాపిక్ టాప్ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతదేశ రక్షణ వ్యవస్థలో ఎయిర్ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది యుద్ధాలు సంభవించినప్పుడు కొన్ని రకాల ఫైటర్ జెట్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి కొన్ని వేల కిలోమీటర్లలో ఉండే శత్రు స్థావరాలను సైతం నాశనం చేసే అధునాతనమైన ఫైటర్ జెట్స్ మన భారతదేశ వైమానిక దళంలో ఉన్నాయి వాటిలో ప్రముఖమైన ఐదు విమానాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం భారతీయ వైమానిక దళం గురించి మాట్లాడుకుంటే భారతీయ వైమానిక దళంలో మొదటి స్థానంలో ఉండేది డస్సాల్ట్ ట్రాఫెల్ ఫైటర్ జెట్ దీనిని ఫ్రాన్స్ తయారు చేసింది రెండు వేల డిసెంబర్లో ఫ్రాన్స్ మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని తయారు చేసింది ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ జెట్ రెండు వేల పదకొండు ఏప్రిల్లో భారత్ పది పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లతో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పదిహేను నాటికి పద్దెనిమిది రాఫెల్స్లను సరఫరా చేసే విధంగా మాటలు జరిగాయి కానీ కొన్ని కారణాల చేత విమాన తయారీ రెండు వేల అక్టోబర్ ఎనిమిదిన మొదటి రాఫెల్ యుద్ధ విమానం భారత్ చేతికి వచ్చింది రాఫెల్ యుద్ధ విమాన ఆకృతికి వస్తే దీని యొక్క పొడవు పదిహేను పాయింట్ రెండు ఏడు మీటర్లు రెక్కల యొక్క వెడల్పు పది పాయింట్ తొమ్మిది సున్నా మీటర్లు ఎత్తు ఐదు పాయింట్ మూడు నాలుగు మీటర్లు రాఫెల్ జట్ యొక్క బరువు పదిహేను వేల కిలోలు దీని యొక్క గరిష్ట వేగం రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అధిక ఎత్తులో వెయ్యి మూడు వందల తొంభై కిలోమీటర్లు దీని యొక్క సామర్థ్యం గన్తో నూట అరవై ఐదు రౌండ్లు పేల్చగలదు మ్యాజిక్ టూ ఎంఏసిఏ ఐఆర్ ఎంబీడిఏ వంటి క్షిపణులను వినియోగిస్తుంది రెండవ స్థానంలో ఉన్నది సుకోయ్ థర్టీ ఎంకే దీనిని రష్యా తయారు చేసింది మొదటి విమానం ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారు చేయబడింది ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీటిని ఉపయోగించింది ఇండియా ఎయిర్ ఫోర్స్లు ఇవి రెండు వందల డెబ్బై రెండు ఉన్నాయి ఈ విమానం థ్రస్ట్ వ్యాక్టరింగ్ నియంత్రణ సామర్థ్యం కలిగి ఉంటుంది థ్రస్ట్ వ్యాక్టరింగ్ అనగా విమానం లేదా రాకెట్ యొక్క దిశను మార్చడానికి ఉపయోగపడుతుంది ఈ విమానం ఫ్లై బై వైర్ సిస్టమ్ కలిగి ఉంది పుగాచెవ్ పొగాచెవ్ మరియు కోబ్రా టైల్స్ లేడ్ వంటి అధునాతన విన్యాసాలు చేయగలదు ఈ విమానం ఐదు వేల రెండు వందల డెబ్భై కిలోల ఇంధనాన్ని నిల్వ చేసుకోగలదు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో నాలుగు పాయింట్ ఐదు గంటలు పోరాటం చేయగలదు ఇది అధిక ఎత్తులో గంటకు రెండు వేల నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించగలదు ఈ విమానం ఎనిమిది వేల కిలోల బరువు కలిగి రాకెట్లను క్షిపణులను మోయగలది ఈ విమానం ప్రయోగించే రాకెట్స్ ఎస్ ఎయిట్ ఎస్ థర్టీన్ ఎస్ ఫిఫ్టీన్ ఇండియా సుకే థర్టీ ఎస్ఎం వెర్షన్ కూడా ఆర్డర్ చేసింది భారత వైమానిక దళంలో మూడో స్థానంలో ఉన్నది మిరాజ్ టూ థౌజండ్ మిరాజ్ టూ థౌజండ్ ఫ్రాన్స్ తయారు చేసింది ఈ విమానాలను బహుళ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు భారత్ మిరాజ్ టూ థౌజండ్ విమానాలను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొనుగోలు చేసింది కొనుగోలు చేయడానికి గల కారణం పాకిస్తాన్ అమెరికా అధునాతమైన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసింది ఎఫ్ సిక్స్టీన్కి జీటుగా భారత్ మిరాజ్ టూ థౌజండ్ నూట యాభై విమానాలను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొనుగోలు చేసింది ప్రస్తుతం వీటిలో నలభై ఐదు మాత్రమే వాడుకలో ఉన్నాయి భారత్ తర్వాత వీటిని ఎక్కువ మొత్తంలో వినియోగించే దేశం గ్రీస్ దీని యొక్క శరీర ఆకృతికి వస్తే మిరాజ్ టూ థౌజండ్ పొడవు పద్నాలుగు పాయింట్ మూడు వారు మీటర్లు దీని రెక్కల వెడల్పు తొమ్మిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు దీని ఎత్తు ఐదు పాయింట్ రెండు మీటర్లు మిరాజ్ టూ థౌజండ్ మొత్తం బరువు పదమూడు వేల ఎనిమిది వందల కిలోలు గంటకు దీని గరిష్ట వేగం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు సముద్ర మట్టంలో గరిష్ట వేగం వెయ్యి నూట పది కిలోమీటర్లు భారత్ వైమానిక దళంలో నాలుగో స్థానంలో ఉన్నది మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానం దీనిని సోవియట్ యూనియన్ తయారు చేసింది విమానాన్ని యుద్ధానికి మరియు కొత్త పైలట్స్కి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత్ మిక్ ట్వంటీ వన్ కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుంది పంతొమ్మిది వందల అరవై మూడు నుండి భారత్ ప వెయ్య రెండు వందలకి పైగా మిగ్ ఫైటర్లను తన వైమానిక ధరలో ప్రవేశపెట్టింది రెండు వేల పంతొమ్మిది నాటికి నూట పదమూడు మిగ్ ట్వంటీ వన్లు మాత్రమే వాడుకలో ఉన్నవి ఇక మిగ్ ట్వంటీ వన్ సరీరాకుల చూస్తే ఇది పద్నాలుగు పాయింట్ ఏడు మీటర్ల పొడవు ఉంటుంది దీని రెక్కలు ఏడు పాయింట్ ఒకటి ఐదు మీటర్లు విస్తరించి ఉంటాయి ఇది ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోల బరువు ఉంటుంది దీని గరిష్ట వేగం రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ల్యాండింగ్ వేగం గంటకు రెండు వందల యాభై కిలోమీటర్లు ఇది ఎనిమిది నోషల ముప్పై సెకండ్లలో పదిహేడు వందల మీటర్ల ఎత్తుకు చేరుతుంది మిక్ ట్వంటీ కే థర్టీన్ కే ఫైవ్ ఆర్ సిక్స్టీ ఆర్ సెవెంటీ త్రీ వంటి క్షిపణులను ప్రయోగిస్తుంది భారత వైమానిక దళంలో చివరగా ఐదవ స్థానంలో జాగ్వార్ ఫైటర్ జెట్ ఉంది దీనిని ఫ్రాన్స్ తయారు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఫ్రాన్స్ తన మొదటి విమానాన్ని తయారు చేసింది ఈ జాగ్వార్ ఒక ఏఎన్ ఫిఫ్టీ టూ అనుబంబం వేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది భారత్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పద్దెనిమిది రాయల్ ఎయిర్ ఫోర్స్ జాగ్వార్లను విక్రయించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అసెంబ్లీలో మరిన్ని జాగ్వార్లను కొనాలని తీర్మానం రావడంతో మరో నలభై ఐదు జాగ్వార్ ఫైటర్స్కు ఆర్డర్ ఇచ్చారు ఈ జాగ్వార్ ఫైటర్ జెట్స్ బాడీ ఎలిమెంట్స్ చూస్తే ఇది పదిహేడు పాయింట్ ఐదు మూడు మీటర్ల పొడవు ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది మీటర్ల రెక్కల వెడల్పు నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది దీని యొక్క బరువు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోలు దీని యొక్క ఇంధన సామర్థ్యం నాలుగు వేల రెండు వందల లీటర్లు దీని యొక్క గరిష్ట వేగం పదహారు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు సముద్ర మట్టంలో పదమూడు వందల యాభై కిలోమీటర్లు దీని యొక్క ల్యాండింగ్ వేగం రెండు వందల పదమూడు కిలోమీటర్లు గంటకు జాగ్వర్ ఫైటర్ జెట్ ఏఎస్ థర్టీ సెవెన్ ఏఐఎం నైన్ వంటి మిసైల్స్ను కలిగి ఉండి భూ ఉపరితలంపై ఉండే శత్రువులను గాలిలో ఉండి దాడి చేస్తుంది ఇవి భారత వైమానిక రంగంలో ఉండే టాప్ ఫైవ్ ఫైటర్ జెట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్